हेलो नमस्ते, वेलकम टू हेमलता व्लॉग। रेप मॉर्निंग ब्रेकफास्ट कोसम नेन पेसरट वेद्दाम अनुकुंटुन्ना। अंदुकु ओक ग्लास बियमु रेंडु ग्लास पेसरु नानबेडुतुन्नानु। ओवर नाइट नानबेट्टेसी उदयाने ग्रैंड चेसुकुंटानु। ఈ నానబెట్టిన పెసలు గ్రైండ్ చేసుకున్నాం। అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి। నానబెట్టిన పెసలు బియ్యం గ్రైండ్ చేసుకోండి। ఇలా పల్లీల చట్నీ కోసం ఆనియన్, పచ్చిమిర్చి ఆయిల్ లో ఫ్రై చేస్తున్నాను। ఫ్రై అయ్యి వీటిని మిక్సీ జార్ లో ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాం। పల్లీలు, వేయించిన పల్లీలు, వేయించిన ఆనియన్, పచ్చిమిర్చి, తగినన్ని పల్లీల చట్నీ కోసం తీసుకుంటున్నాను। రుచి కోసం బెల్లం వేస్తున్నాను। ఉప్పు, కొత్తిమీర వేసి వీటిని గ్రైండ్ చేసుకుందాం। పల్లీ పచ్చడికి పోపు పెట్టుకుందాం। పోపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొత్తిమీర వేసాను। వేగిన తర్వాత చట్నీలో పోపు పెట్టుకుంటున్నాను। ఇందులోకి చిన్నగా తరిగిన పచ్చి ఉల్లిపాయ వేస్తున్నాను। ఉల్లిపాయ చాలా టేస్టీగా ఉంటుంది। చట్నీ రెడీ। చట్నీ రెడీ అయ్యింది కదా, ఉప్మా చేద్దాం। ఉప్మాకు తగినంత ఆయిల్ వేసాను। ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకుందాం। ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అంతా ఒకేసారి వేసాను। కాస్త ఫ్రై అవ్వాలి। జీడిపప్పులు నేను ఫ్రై అయిన తర్వాత వేస్తున్నాను। ముందే ఫ్రై అయితే క్రిస్పీగా అవుతాయి। పెసరట్లో ఉప్మాకి మెత్తగా ఉంటే బాగుంటుంది, అందుకే లేట్గా వేసాను। ఒక గ్లాస్ రవ్వకి ఇక్కడ నేను 3 గ్లాసుల వాటర్ తీసుకున్నాను। కొంచెం జారుడుగా చేసుకోవాలి ఉప్మా, అప్పుడే పెసరట్లోకి బాగుంటుంది। చూడండి ఇలా చేసుకోవాలి। ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను టేస్ట్ కోసం। ఉప్మా రెడీ అయింది, స్టవ్ ఆఫ్ చేస్తాం। పెసరట్ వేసుకుందాం। చిన్నగా తరిగిన ఆనియన్స్ వేస్తున్నాను। ఆనియన్స్ ని అట్లకాడితే ఇలా ప్రెస్ చేసుకోండి, మనం దోశ టర్న్ చేసినప్పుడు పడిపోకుండా ఉంటాయి। కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది, అట్టుకు చుట్టూ వదులుకోండి ఆయిల్, బాగా క్రిస్పీగా కాలుతుంది। టర్న్ చేసుకుందాం। కాలిపోయిందండి। ఇప్పుడు ఉప్మా పెసరట్టు పైన ఉప్మా పెట్టుకున్నాం। కాస్త కొద్దిగా జారుడుగా చేసుకుంటేనే ఉప్మా మనకి అట్టు పైన పెట్టుకోవడానికి ఈజీ అవుతుంది। ఉప్మా పెసరట్టు రెడీ అయ్యింది, ప్లేట్లకు సర్వ్ చేసుకుందాం। ఉప్మా పెసరట్టు రెడీ అయ్యింది। ఇందులో కల్లం పచ్చడి లేదా కొబ్బరి చట్నీ అయినా పల్లీల చట్నీ అయినా ఏదైనా మంచి కాంబినేషన్, మా వారికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అండి ఇది ఉప్మా పెసరట్టు। నేను మంచి మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తాను। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్।